దేవుని పరిశుధనామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం హలెలూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రసంగి గ్రంథ ధ్యానాలకు మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని మహాకృపా కనికరాలను బట్టి ఈ రీతిగా వారం వెంబడి వారం క్రమం తప్పకుండా ప్రసంగి గ్రంథంలోని ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానము చేయటానికి ప్రభు మనకెంతగానో సహాయము చేస్తూ ఉన్నాడు రండి తలలు వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్య అయినా మీ మహాకృపను బట్టి మమ్మల్ని అందరినీ మీరు సజీవుల సంఖ్యలో ఉంచారు మీకు స్తోత్రాలు ఈ ప్రసంగి గ్రంథ ధ్యానాలన్నిటిలో ప్రభావ మీరు మాకు తోడుగా ఉంటున్నారు మీకు వందనారు ప్రభా ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఈ ధ్యానాలలో పాలు పొందుతూ ఉన్నారు వారందరిలో మీ ఆత్మకార్యాలను జరిగించండి ప్రతి ఒక్కరిలో మీ ప్రార్థనాత్మనుంచండి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం నాయనా ఈ ధ్యానాంశాలను ప్రభా మా వినికిడిలో దీవించమని సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధనాములు అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ మద ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ప్రసంగి గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియా సహోదరి సహోదరులారా ప్రసంగి గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుకుంటూ కన్నా ఎదుట దానిని అనుభవించటం మేలు ఇదియు వ్యర్థమే గాలికై ప్రయాస పడినట్టే దేవునికి స్తోత్రం హలెలూయ మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడట అంటే ఎప్పుడు ఇంకా ఏదో కావాలి ఇంకా మరొకటి ఏదో కావాలి అని ఆశించటం ఉన్నదాంతో తృప్తి చెంది సంతోషంగా ఉండటానికి బదులుగా ఎప్పుడు ఇంకా ఇంకా ఏదో కావాలని కోరుకోవటం మనస్సు అడియాసల కొరకు తిరగటం మరి వృధా ప్రయాస అని అది గాలిని మూటగట్టుకునేందుకు చేసే ప్రయత్నమేనని జ్ఞాని అయిన సలోమోను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అడియాశల కొరకు తిరగటం అంటే వ్యాండరింగ్ ఆఫ్ ది డిజైర్స్ మరో అర్థం ఏంటంటే దురాశలను నెరవేర్చుకోవటం దురాశలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి దేవుడు సలోమోను భక్తునికి ధనము పదవి సంపద గౌరవం అన్నీ అతను కోరుకున్నవన్నీ కూడా దేవుడు అతనికి ఇచ్చాడు అయినప్పటికీ ఈ ఆశించదగిన ఆనందం ఉన్నప్పటికీ మనిషి ప్రయోజనాలను ఆస్వాదించకుండా నిరోధించబడ్డాడు భక్తుని యొక్క అనుభవం నుండి మనకు తెలియవస్తుంది ఇదే దేవునిలాగా మనుషుడు స్వభావ సిద్ధంగా పవిత్రుడు కానే కాదు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు ఆయనొక్కడే పవిత్రుడు మానవుడు శరీర స్వభావం చాలా భ్రష్టమైనది చెడిపోయింది అందుకే దురాశలు అతనికి ఆకర్షణీయంగానే ఉంటాయి మనం చూడగలిగితే సువార్త నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినలో రాయబడిన మాట ఏంటంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని రాయబడింది గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా మానవ శరీర స్వభావంలో మంచిది ఏది నివసించటం లేదని మనకు తెలుసు అడియాశలకు కోరికలకు దురాశలకు లొంగిపోకూడదు ఇలా లొంగిపోకూడదు అని మనం అనుకుంటామే కానీ వీటిని ఆపటం మన వల్ల కాదు అందుకనే జీవితంలో అనేక సందర్భాలలో మనం విలువల విషయంలో రాజీ పడిపోతూ ఉంటాం ఇదే మనిషి యొక్క భ్రష్ట స్వభావం కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా అపవాదికి ఇదంతా కూడా బాగా తెలుసు కాబట్టే చెవులూరించే కన్నులకు మరులు గొల్పే ఆకర్షించే ఆకర్షణీయమైన దురాశలు మనుషుల ముందు ఉంచుతూ ఉంటాడు కానీ మనిషి ఆ ప్రేరణకు లొంగిపోతే పొరపాటు మనలోనే ఉంది కదా కాబట్టి అపవాది మనుషులలో దురాశలను కలిగించగా దాన్ని బట్టి మనుషుల ఆ దురాశలను నెరవేర్చగోరుచున్నారని ప్రవ్వే చెప్తూ ఉన్నాడు ఈ అంత్య దినాలలో అనేకులు రకరకాలుగా తమ వాంఛలని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ విశ్వాసులకు కూడా మరి ప్రేరణ దుష్ప్రేరణలు కలిగిస్తూ ఉంటారు మనం చూడగలిగితే రెండవ పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు అన్న మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి అడియాశలకు లోనై ఆశల్లో చిక్కుకుపోయినప్పుడు నీతికి దూరమై చెడును చేయాలనే బుద్ధి మనుషుల్లో పుడుతూ ఉంటుంది అన్నీ ఉన్నా ఏమీ లేని వారిలాగా శూన్యంగా గడపటం చాలా విచారకరం కానీ మనలో ఉన్న ఈ శూన్యాన్ని సంతృప్తిపరచగలిగిన ఈ శూన్యాన్ని తీసేసి దాన్ని దేవుని ప్రేమతో నింపగలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునికి స్తోత్రం హలెలూయ అందుకనే చాలా జాగ్రత్తగా గమనించండి అందుకనే జ్ఞాని అయిన సలోమోను ఈ మనస్సు తిరిగి మరి ఈ అడియాసల వలన మరలు గొలిపే మరి ఈ విషయాలన్నీ కూడా పాపము చేయటానికి కారణం అవుతున్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు మనసులో తిరిగే ఈ ప్రతి అడియాసలు ఈ అడియాసలన్నీ కూడా మరులు కలిపి ఆకర్షించి మనుషుల్ని పాపం వైపు ప్రేరేపిస్తూ ఉన్నాయి పాపం చేయటానికి కారణం మనసులో మరి తిరుగులాడే ఈ అడియాసలే అని చెప్పుకోవచ్చు పాపం మన హృదయాలలో ఎలా అభివృద్ధి అవుతుందో మనకి గ్రహింపనేది చాలా అవసరం పాపానికి మొదటి దశ మనసులో తిరుగుతున్న అడియాసను తీర్చుకోవాలనే బలమైన కోరిక వాక్య విరుద్ధమైన బలమైన కోరికనే దురాశ అని మనం అంటూ ఉన్నాం అంటే మరులు కొలపబడటం మనసులో ఏర్పడిన ఆ బలమైన కోరికను దురాశను సంతృప్తిపరచుకోవటానికి అవకాశం కొరకు ఎదురు చూడటం గమనించండి యాకోబు తన పత్రికలో మొదట అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును సాతాను మరులుకొల్పి దురాశను మనలో ప్రవేశపెట్టి శోధిస్తూ ఉంటాడు శోధనను మనం ఎలా నిర్వచించగలమంటే మనసులో దురాశ కలిగినప్పుడు దాన్ని తీర్చుకునే అవకాశం కలిసి వచ్చినప్పుడు మనం శోధనకు గురవుతూ ఉంటాం అంటే గమనించండి ఒక పిల్లాడికి చాక్లెట్ తినాలనే బలమైన కోరిక కలిగినప్పుడు ఆ చాక్లెట్ దగ్గర ఎవరు లేని అవకాశం వచ్చినప్పుడు అతడు తన కోరికను తీర్చుకోవటానికి ఆ చాక్లెట్ను దొంగిలించటానికి శోధించబడతాడు దీన్ని బట్టి శోధన అంటే దురాశ ప్లస్ అవకాశము అని మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా గమనించండి తిరుగులాడు ఈ అడియాసలు కొన్ని సందర్భాల్లో క్రియలుగా మారటం అన్నమాట అంటే ఈ దురాశలు ఈ అడియాశలు చేతలుగా మారటం పాపానికి రెండవ దశ ఏంటంటే ఆశ ఆ రీతిగానే అవకాశం ఆశ అవకాశం రెండు కలిసి వచ్చినప్పుడు అది ఒక క్రియగా మారుతుంది అంటే క్రియారూపంలో మన పాప జీవితంలో అది ప్రవేశిస్తూ ఉందన్నమాట అంటే పాపం మన జీవితంలో ప్రవేశించినప్పుడు ఏ రీతిగా అంటే దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటుంది అన్నట్టు వన్ ద డిజైర్ హ్యాజ్ కన్సీవ్డ్ ఇట్ గివ్స్ బర్త్ టు సిన్ అన్నట్టు గర్భం ధరించడమే కార్యం అన్నమాట గమనించండి యాకోబు తన పత్రికలో మొదట అధ్యాయము పదిహేనవ వచ్చిన అంటున్నాడు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా అంటున్నాడు పాప కార్యాలు మనసులో తిరుగులాడు అడియాసల నుంచే బయలుదేరుతూ ఉంటాయి సాతానుడు అసలైన వాస్తవాల గురించి అబద్ధాలు చెప్తూ మనుషుల్ని దుష్ప్రేరణలకు దురాశలకు గురి చేస్తూ వారిని నాశనం చేస్తాడు మనుషులకు వాస్తవం కానీ రంగుల ప్రపంచాన్ని లేక గొప్పతనాన్ని ఎరచూపటం ద్వారా వారికి దుష్ప్రేరణను కలుగజేస్తూ ఉంటాడు మనం చూడగలిగితే ఆదాము అవ్వలో ఏదేను తోటలో ఉన్నారు ఆదాము లేని సమయంలో అవ్వ దగ్గరికి అపవాది వచ్చి పండు తింటే దేవతల మాదిరిగా గొప్పగా ఉంటారు అని సాతాను మాటల ద్వారా హవ్వ మరులు గొల్పబడినట్లుగా అంటే ఆమె అడియాస ఆమె మనస్సులో తిరుగులాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది దురాశగా మారి ఎవరూ లేని అవకాశం రాగా ఆ పండుతిని అంటే ఆ దురాశ క్రియగా మారి పాపంలో పడటానికి కారణమైంది కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా తన మాట వింటే వారికి లభించే ఏదో ఒక మేలు దేవుడు వారికి అన్ననీయకుండా ఉంచాడని సాతాను ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కాబట్టి మనుషుల్ని పాడు చేసేందుకు శాతాను ఉపయోగించే పద్ధతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని మాటను కాదంటాడు అబద్ధాలు చెప్తాడు ఏదో వస్తుంది అని మనకు నచ్చ చెప్తాడు ఏదో సౌఖ్యం లభిస్తుంది అని యథార్థం కాని మంచి ఏదో జరుగుతుందని వాగ్దానం చేస్తాడు అందుకనే మనం ఆది కాండము మూడవ అధ్యాయము ఐదవ వచనంలో చూడగలిగితే ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అందుకనే చాలా జాగ్రత్తగా గమనించండి ఈ దురాశలు ఈ అడియాశలు క్రియలుగా మారటం ఆ రీతిగా మనిషి పాపంలో పడటం అన్నమాట అందుకనే మనం చూడగలిగితే దురాశ పాపమును కనగా ఆ పాపము మరణాన్ని తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరణం అంటే నిత్య మరణం అంటే దేవుడి నుంచి శాశ్వతంగా ఎడబాటు అని మనం అర్థం చేసుకోవాలి ఆ పాపమే పరిపక్వమై మరణాన్ని కందనమాట గమనించండి మనకు కలిగిన దురాశలు ఆ దురాశలు తీర్చుకోవటానికి వచ్చిన అవకాశం దాన్నే మనం శోధన అంటూ ఉన్నాం వీటిని క్రియారూపంలో వెళ్ళినప్పుడు దీన్ని మనం పాపము అంటున్నాం అందుకనే గమనించండి ఈ పాపము పరిపక్వమైనప్పుడు మరణం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మరణం అంటే శాశ్వతమైన నిత్య నరకం రెండవ మరణం అంటే అదే అగ్నిగుండం అందుకనే మనం చూడగలిగితే దేవుడు ఉగ్రతకు గురైనప్పుడు మరి ఆ మండే అగ్నిగుండంలో ప్రతి ఒక్కరూ కూడా కాలి నశించిపోతారు అది రెండవ మరణం ఆది దంపతులైన ఆదాము అవలు చేసిన ఈ ఒక్క పాపం మనిషి స్వభావాన్ని మార్చివేసింది ప్రపంచ గమనాన్ని తలకిందులు చేసేసింది పాపం అంటే దేవుని వాక్కుకు అవిధేయత సర్వశక్తి కలిగిన దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం అన్నమాట ఆయన విధించిన నియమాలకు కట్టుబడకపోవటం స్వంత ఇష్టం ప్రకారం స్వచ్ఛత్వం ప్రకారం అహంతో ప్రవర్తించి దేవుని వాక్యాన్ని సంకల్పాన్ని బట్టి కాక స్వంత కోరికలను అనుసరిస్తూ నడుచుకొని ఆ వాటిని బట్టే మనిషి తను పాపంలో పడి తనకు రావలసిన ఆధిక్యతను పోగొట్టుకుంటూ ఉన్నాడు ఇదంతా కూడా సాతాను శోధన ద్వారా మొదటిగా దురాశ కలిగినప్పుడు రెండవదిగా ఆ దురాశ పాపంగా మారినప్పుడు మూడవదిగా ఆ పాపము ద్వారా మరణము మన జీవితంలోనికి ప్రవేశించింది కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా సంతృప్తి లేని జీవితం మనిషిని ఈ రీతిగా పాపం వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది అందుకనే మనసులో తిరిగే అడియాశలు ఈ అడియాశలు కలిగి ఉండటం కూడా వ్యర్థమే అని జ్ఞాని అయిన సలోమోను మనకి బోధిస్తూ ఉన్నాడు మరొక విషయం మీ జ్ఞాపకం చేయినా లేని దానిని ఆశించటం కంటే మన ఎదుట ఉన్న దానిని అనుభవించటమే నిజమైన సంతృప్తి అందుకనే ప్రసంగి ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడింది మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుటకన్నా ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు అని రాయబడింది దొరకని విషయాల గురించి ఎప్పటికీ పగట పగటి కనే బదులుగా ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ఆస్వాదించటం మంచిది ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే నీకున్న దాంతో సంతృప్తి చెందాలని జ్ఞాని అయిన సలోమోను సలహా ఇస్తూ ఉన్నాడు నీ జీవితానికి క్రీస్తు కాకుండా నీ జీవితానికి క్రీస్తు కాకుండా ఎల్లప్పుడూ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అనే కోరుకుంటుంటే మనం ఎప్పటికీ సంతృప్తి చెందలేం ఉన్నదాంతో తృప్తి చెంది సంతోషంగా ఉండటం మేలు దేవునికి స్తోత్రం అదే లూయ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా అడియాశల కొరకు తిరగటం అని ఉన్నదాన్ని అనుభవిస్తూ సంతృప్తి పడేవారే గొప్ప సంతోషకరమైన జీవితాన్ని జీవించగలరు అంత మాత్రమే కాదు మనం చూడగలిగితే ధనం కన్నా పాపం లేని జీవితం మాత్రమే మనకు నిజమైన సంతృప్తిని ఇస్తుంది అంటే దేవుడిచ్చే పాపక్షమాపణ మనకు నిజమైన సంతృప్తిని ఇచ్చేదిగా ఉంది యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా కలిగిన ప్రజలు మాత్రమే సంతోషంగా ఉంటారు ఎందుకో చెప్పమంటారా ఆయన మాత్రమే మన ఆత్మలోని శూన్యతను పూర్చివేయగలడు అంటే గమనించండి ఆ వ్యాక్యూమ్ మొత్తానికి కూడా ఆయన తీసివేసి తన సమాధానముతో శాంతితో ఆయన నింపుతాడు మీ మనసులో తిరుగుతున్న సాతాను కోరికలను అంచివేయటానికి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని వేడుకోవాలి అందుకని గమనించండి అడియాశల కొరకు తిరుగుతున్న జీవితం వ్యర్థం అందుకనే దావిదు భక్తుడు కూడా అంటూ ఉన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటూ ఉన్నాడు అంటే మనం మన జీవితాల్లో సంతృప్తిని ఎలా పొందగలం అంటే ఏసుక్రీస్తు ప్రభువు మన పాపాన్ని క్షమించటం ద్వారా మాత్రమే మనం సంతోషాన్ని పొందగలం నిజముగా సంతోషంగా ఉండే వ్యక్తి ఎవరు అంటే సంతోషంగా ఉండేది ధనం కలిగిన వాళ్ళ లేక గొప్ప హోదా ఉన్న వాళ్ళ లేక అధికారం ఉన్న వాళ్ళ అంటే గమనించండి మనుషులు వీటిలో ఏదో ఒకటి లేక అనేకం సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు కానీ జీవితంలో చాలా సంవత్సరాలు వృధా అయిపోయిన తర్వాత వారు పొందాలని అనుకొని ప్రయత్నించినా సరే వాటి వల్ల ఈ ధనము అంతస్తు లేక హోదా లేక పదవి వీటి వలన పొందాలనుకున్న అనేకమైన వాటిని ద్వారా రావాల్సిన సంతోషాన్ని వాళ్ళు పొందుకోలేక దుఃఖపడుతూ ఉంటారు ధనం అంతస్తు అధికారం అనేవి మనకు నిజమైన సంతోషం ఇచ్చేవి కాదని తప్పకుండా మనం తెలుసుకోవాలి గమనించండి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఒక కథను మరణశిక్ష విధించబడి ఊరి తీయటానికి తీసుకొని పోబడుతూ ఉంటే అతని స్నేహితుడు వచ్చి దారిలో అతన్ని కలుసుకొని ప్రియ స్నేహితుడా ఈ పదివేలు నీకు బహుమానంగా ఇవ్వదలిచాను అంటే ఆ ఉరి తీయబడే వ్యక్తికి సంతోషం కలుగుతుందా చెప్పండి లేదు కదా ఆ రీతిగానే దిగులుగా ముందుకెళ్తూ ఉంటాడు లేదు ఇంకొకళ్ళెవరో వచ్చి మనం చూడగలిగితే నీకు గొప్ప పదవి వచ్చింది అని చెప్పినా సరే అతనికి సంతోషం ఉంటుందా ఉండదు దానివల్ల నాకేంటి ప్రయోజనం నేను ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోతున్నాను కదా అంటాడు ఆ తర్వాత ఎవరో ఒక అనామకుడు అపరిచితుడు వచ్చి ఇదిగో నీకు భారతదేశ అధ్యక్షుడి నుంచి మరి క్షమాపణ పత్రం వచ్చింది అని చెప్పే చెప్పారనుకోండి ఆ క్షమాపణ పత్రం ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవటానికి అతడు చాలా సంతోషిస్తాడు కదా అంటే గమనించండి ప్రాణం కంటే ఇవేవి ఎక్కువ కాదు కదా అందుకనే పాపం వలన అగ్నిగుండంలోకి ఇవ్వబడుతున్న వారికి ధనము పదవి అధికారం లాంటివి తృప్తినివ్వవు కదా దేవుడు మన పాపాలను క్షమించాడు అన్న వార్త మనం ఎరిగినప్పుడే మనకి కలిగే సంతోషము లోకంలో అన్నిటికంటే అత్యధికమైనదిగా ఉంటుంది దేవునికి స్తోత్రం హలెలూయ గమనించండి అటువంటి క్షమాపణ మనం పొందుకున్నప్పుడే మన జీవితాల్లో సంతృప్తిని మనం అనుభవించగలం ఒక రాజు తన చెరసాలను దర్శించినప్పుడు పది మంది ఖైదీలు ఆయన ముందుకు తేబడ్డారు రాజు మొదటి వారితో నువ్వు ఎందుకు చెరసాలకు వచ్చావు అని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి తనలో తాను ముందుగా ఊహించుకొని రాజు ఎదుటి సానుభూతి పొందాలన్న ఉద్దేశంతో నేను ఏ తప్పు చేయలేదండి అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చేసానండి అన్యాయంగా నా మీద నేరం మోపి ఇక్కడ తీసుకొచ్చారండి అని చెప్తాడు ఆ రీతిగానే మిగిలిన కొంతమంది ఖైదీలను అడిగినప్పుడు మిగిలిన వారు కూడా ఆ రీతిగా తొమ్మిది మంది ఖైదీలు ఏదో ఒక సాకు చెప్పి వారిని వారు మరి వారిని బట్టి వారు సానుభూతి పొందటానికి నీతిమంతులుగా నిరూపించుకోవటానికి ఏదో అనుకోకుండా ఇక్కడికి వచ్చినట్టు వారిని గురించి వారు రాజు ఎదుట పరిచయం చేసుకుంటారు కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా దుఃఖంతో చాలా వేదనతో రాజుతో మాట్లాడటానికి కూడా ఆలోచిస్తూ అయ్యా మీ ముఖాన్ని చూడటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు యోగ్యుణ్ణి కాదు ఎందుకనంటే నేను ఘోరమైన పాపాలు ఘోరమైన తప్పిదాలు మరి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మనుషులకు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా నేను అనేకమైన పాపాలు చేసి ఇక్కడికి వచ్చానయ్యా అంటే ఎవరు ఊహించని రీతిగా రాజు అతన్ని మాత్రమే విడిపించి మిగతా వాళ్ళందరినీ కూడా చెరసాల్లో వేసినట్లుగా మనం చదువుతూ ఉంటాం కారణమేంటో గమనించారా దేవుడు యథార్థతను ఇష్టపడేవాడు అంత మాత్రమే కాదు అతిక్రమాలు దాచిపెట్టేవారు వర్ధెలరు వాటిని ఒప్పు ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు అని సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనంలో క్షమించండి పదమూడవ వచనంలో మనం చదువుతూ ఉన్నాం అంటే నిజమైన పశ్చాత్తాపంతో మనం పాపాలను ఒప్పుకున్నప్పుడే దేవుని యొద్ నుండి కనికరాన్ని క్షమాపణని మనం పొందగలం అదే మనకు నిజమైన సంతృప్తిని ఇవ్వగలదు దేవునికి స్తోత్రం హలెయ ఏదో అందని దానికోసం లేని దానికోసం అడియాశ కలిగి తిరుగులాటం కంటే కనుచూపు మేరలో ఉన్న దాన్ని అనుభవించటం మేలు మనిషి అస్తమానము ఇహలోక విషయాల్లో సంతృప్తి పొందాలని ఎతుకుతూ ఉంటాడు కానీ ఎప్పుడూ పొందలేకపోతూ ఉంటాడు పేదలు ధనికులు జ్ఞానులు మూర్ఖులు అంతా తమ తమ కోరికలకు లోనైన వారే కానీ తమకు ఉన్న దానిలోనే తృప్తి ఆనందం చూడగలగటం మనుషులకు మంచిదని సలోమోను అంటూ ఉన్నాడు అయితే చాలామంది ఇలా చేయలేరని అతనికి తెలుసు గమనించండి అడియాసలు కలిగి తిరిగేవారు వారు తమ తమ కోర్కెలు నెరవేర్చుకోలేక జీవితం నిస్సారమైపోయి అర్థం లేనిదిగా అనిపించటం వారికి సంభవిస్తుంది అలాంటి వారు అసలు పొట్టకపోయినా మంచిదేనని మళ్ళీ అంటున్నాడు దురాశల వలన శోధింపబడటం ఎంతో ప్రమాదకరం అది దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నప్పుడు దానికి ఫలితం మరణమేనని చాలా స్పష్టంగా మనకి బోధించబడుతుంది దావీదు భక్తుడు గొప్ప ధనవంతుడిగా ఉన్నా సరే ఇస్రాయీలకు రాజుగా గొప్ప పదవిని అనుభవించినా సరే అధికారంలో ఉన్నా సరే జైశాలిగా బలవంతుడైన ఒక రాజుగా మరి ధన్యుడని అతనికి మరి ఏ ఏనాడు కూడా చెప్పబడలేదు ఎందుకనంటే గమనించండి ఎవని అతిక్రమాలు ఎవని పాపాలు క్షమించబడునో వాడే ధన్యుడు అని ముప్పై రెండవ కీర్తన పన్నెండవ మొదటి రెండు చరణాల్లో మనం చదువుతూ ఉన్నాం కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరము కూడా దేవుని యోధ నుండి క్షమాపణ పొంది కనికరము దయా పొందుకొని మన జీవితాల్లో సంతృప్తిని అనుభవించాలే తప్ప ఈ లోకంలో ఉన్న ధనము కానీ పదవి కానీ అధికారము కానీ హోదా కానీ మనకు సంతృప్తిని ఇవ్వలేదు అందుకనే మనం చూడగలిగితే ఒక అన్యుడైన అవిశ్వాసి ఆస్తినంతా కూడా అనుభవించేస్తాడు ఇదే విషయాన్ని జ్ఞాని అయిన సొలోము అని చెప్తూ మరి ఒకనొకడికి ధనం ఆస్తి గౌరవాన్ని దేవుడు ఇచ్చాడు కానీ అతనికి ఏది కావాలంటే అది కొదువు లేకుండా దొరుకుతూ ఉంది కానీ అదంతా అతను అనుభవించలేని స్థితిలో దేవుడు అతన్ని ఉంచాడు అన్యుడైన పరాయి వాడెవడో దాన్ని అనుభవించడానికి వచ్చాడు ఇదంతా వ్యర్థం ఇదంతా తీవ్రమైన బాధ అని జ్ఞాని అయిన సొలోమోను చెప్తూ ఉన్నాడు రక్షణనిచ్చే యేసుక్రీస్తు ప్రభువు వారిని కాదని అడియాశల కోసం తిరిగి సమయాన్నంత తుచ్చమైన డబ్బు సంపాదనకు ఉపయోగించి విస్తారమైన ధనం సంపాదించిన దానిని తాను అనుభవింపక ఎవడో అన్యుడైన అంటే మారు మనస్సు లేని ఒక అవిశ్వాసి దాన్ని సొంతం చేసుకొని అనుభవించటం ఎంతో విచారకరం కదా అందుకని మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం రెండవ వచ్చినలో ఈ రీతిగా రాయబడి ఉంది ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దానిని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనపడుచున్నది ఇది మనం చూడగలిగితే సూర్యమండలం క్రింద ఉన్న మరో దుఃఖకరమైన అదే రీతిగా మనుషుల మీద బలంగా పనిచేసే ఒక విషయంగా జ్ఞాని అయిన సలోమోను తెలియజేస్తూ ఉన్నాడు అంటే పనిచేసే విషయంలో కొంతమంది సోమరులుగా ఉంటారు వారి చేతులకు ఇటువంటి ధనికుల సొమ్మంతా కూడా చేరిపోతుందన్నమాట తుచ్చమైన పేరు ప్రతిష్టల కోసం ప్రపంచానంతా జయించిన అలెగ్జాండర్ ఖాళీ చేతులతో చనిపోయాడు ప్రపంచాన్ని జయించి పాపిగానే తన ప్రాణాన్ని వదులుకున్న మనిషికి నరకం తప్ప ఏమి లాభం ఉంటుంది చెప్పండి తన ప్రాణాన్ని తిరిగి పొందుకోవటానికి మనిషి ఏమి ఇవ్వగలడు అందుకనే గమనించండి మనము పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి పాపానికి దూరంగా ఉండాలి దేవునికి స్తోత్రం హలెలూయ ఈ దురాశల ద్వారా ప్రవేశించే ఇటువంటి పాపాన్ని మనం జయించాలన్నమాట అందుకనే దురాశలు జయించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఒక్కడే మనకు సహాయకుడు శోధించబట్టం తప్పు కాదు కానీ ఆ శోధనకు లొంగిపోయి ఆ శోధన ప్రకారం జీవితంలో రాజీ పడిపోవటం అనేది చాలా పెద్ద తప్పు మానవుడు సహజంగా బలహీనుడే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ ఉన్నారు అందుకనే ఈ బలహీనతలు మనందరిలో కావలసిన దానికంటే ఎక్కువగానే ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శాతాను చే శోధించబడ్డాడు కానీ ఆ శోధనకు లొంగిపోలేదు యేసేపు కూడా శోధించబడ్డాడు కానీ ఆ శోధనకు లొంగిపోలేదు మనం చూడగలిగితే ఈ విషయాలన్నీ కూడా మనము ఆత్మీయంగా గ్రహించుకొని బలపడాలి తప్ప శోధనకు మనం లొంగిపోయి మన జీవితంలో అనగా ఆత్మీయ జీవితంలో మనం రాజీ పడకూడదు భూమిపై మరి మనుషులకు వచ్చే విషమ పరీక్షలన్నిటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారే వారే సమాధానం అటువంటి విషమ పరీక్షలన్నిటినీ ఆయన కూడా అనుభవించాడు కాబట్టి ఆయన మనకు సహాయము చేయగలిగిన సమర్థుడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మన బలహీనతలు చింతలు దుఃఖాలు బాధలు అవసరతలు ఎరిగిన వాడిగా ఆయన ఉన్నాడు అందుకనే మనము నిత్యమరణంని మనం తప్పించుకోవాలి అంటే మనం చేయవలసింది ఒకటి ఉంది అదేంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి అసలు నిత్య మరణం ఏ రీతిగా వస్తుందంటే దురాశ ఆ రీతిగానే అవకాశం ఈ రెండు కలగలిపితే మనకి శోధన వస్తుంది కదా ఈ శోధన క్రియారూపంగా మారితే అది పాపంగా ఉంటుంది ఈ పాపము పరిపక్వమై క్షమాపణ లేని పాపంగా మారటం ఇది నిత్య మరణానికి దారితీస్తుంది కాబట్టి నిత్య మరణానికి నడిపే ఈ దురాశలను మనం ఎలా జయించాలి పాపానికి ప్రారంభం ఆశలు గనుక అటువంటి దురాశలను మన శరీరంలో నుండి తొలగించుకోవటం ఎంతో ముఖ్యమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు దురాశ మరియు అవకాశం కలిస్తేనే శోధన బయలుదేరుతూ ఉంది కాబట్టి మనం ముందుగానే అటువంటి దురాశలను కలిగించగల అవకాశాలు గమనించి వాటికి దూరంగా ఉండాలి అప్పుడు మనం ఆ దురాశలను నెరవేర్చకుండా తప్పించుకోగలం దేవునికి స్తోత్రం హలెలూయ బలమైన ప్రలోభాలు మరులుకొల్పే ఆ దురాశల నుండి దేవుని సహాయం వలన మాత్రమే మనం బయటపడగలం ఏసుక్రీస్తు ప్రభువు వారి సహాయం ద్వారా దురాశలను తొలగించుకోవటం మన ఆత్మీయ అభివృద్ధిలో భాగము అని మనం గుర్తు చేసుకోవాలి దేవునికి స్తోత్రం హలెయ కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారు మన అడయాశలను తొలగించటానికి సహాయం చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు ప్రార్థన ద్వారా శోధన కలిగించే ఆశలకు మనం దూరంగా ఉండగలం ఇదే మనకు ప్రభువు నేర్పుతూ ఉన్నాడు మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా శోధనలోకి తేక దృష్టి నుంచి మనం తప్పించుము అని పరలోక ప్రార్థనలో చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి గమనించండి ప్రార్థన చేయాలి మనం ఆ రీతిగానే ప్రార్థన ద్వారా ఈ శోధనను మనం తప్పించుకోగలం అంతమాత్రమే కాదు సులువ వేయటం ద్వారా దురాశలను మనం అధిక మన జీవితంలో అడియాసలు శాశ్వతంగా దూరం కావాలంటే వాటిని సులువు వేయాలి మనం ఆ రీతిగానే వాక్యం వాక్యం ద్వారా దురాశలను మనం దూరపరచుకోగలం దురాశలను తొలగించుకొని పాపాన్ని అధిగమించాలంటే దేవుని వాక్యం మనకి గొప్ప సాధనంగా ఎంతో సహాయం చేస్తూ ఉంది అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని మనం అనుదినం ధ్యానిస్తూ ఉంటే పాపకరమైన ఆశలు మనకు అసహ్యంగా మారగలవు పాపము మరియు పాపం ద్వారా కలిగే ఘోరమైన శిక్షల గురించి దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడినప్పుడు పాపమంటే మనకు అసహ్యం వేస్తుంది అందుకనే దేవుని ఆత్మస్వాధీనానికి మనం అప్పజెప్పుకోవాలి ఆ రీతిగానే మన చూపులు మరల్చుకోవటం ద్వారా శోధనలకు దారితీసే వాటి నుండి మన కన్నులను మనం తిప్పుకోవాలి మన కన్నుల ఎదుట నుంచి వాటిని తీసివేయాలి ఏ దుష్కార్యాలు కూడా మన కన్నుల ఎదుట ఉంచుకోనే కూడదు కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా అటువంటి అటువంటి నియంత్రణ మనకి అవసరం ఆ రీతిగానే సంఘ సహవాసము కూడా మనం పాపానికి దూరంగా ఉండటానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది పరిశుద్ధుల సహవాసంతో మరి దురాశలను మనం దూరపరచుకోవచ్చు పాప స్వభావాన్ని కలిగి పాపాన్ని ప్రోత్సహించి దుష్ట స్నేహితులను దూరపరిచి నమ్మకస్తులతోనూ పరిశుద్ధులతోనూ మనం సహవాసం చేయాలి దేవునికి స్తోత్రం హలెలూయ పౌరు భక్తుడు కూడా ఈ రీతిగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అదే రీతిగా మనం చూడగలిగితే మనల్ని బలపరిచే క్రీస్తు ద్వారా మాత్రమే మనము ఈ ఐడియాసులను జయించగలం ఈ శోధలను మనం జయించగలం ఆ రీతిగానే దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన దురాశలను మనం జయించి ఏసు రక్తములో కడుగబడి అనేకమైన శోధనల నుంచి మనము విడుదలను పొందుకోగలం దేవునికి స్తోత్రం హలెయ్య అందుకనే గమనించండి పరిశుద్ధాత్మ దయచేసే ఆశా నిగ్రహం మనకి ఎంతో అవసరం ఆ నియంత్రణ ఎంతో అవసరం దేవుని యొక్క ఆత్మస్వాధీనం మనకి ఎంతో అవసరం అరియాశల కొరకు తిరగటాన్ని నిగ్రహించడాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేవాడనమాట ఈ ఆత్మ నిగ్రహాన్ని అభ్యాసం చేయటం అంటే నిత్య మరణానికి కారణమయ్యే దురాశలను మనం అధిగమించగలగటం అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవుడు ఎలాగా ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఆత్మ నిగ్రహానికి మరొక పేరు ఏంటంటే ఆశ నిగ్రహము దేవునికి స్తోత్రం హలెలూయ అంటే దురాశలను మనము నిగ్రహించుకోగలగటం అన్నమాట ఇది కూడా ఆత్మ ఫలములో ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ప్రతి ఒక్కరికి తన ఆత్మనిచ్చాడు అందుకని ఏదైనా ఒక దురాశ మన హృదయంలో బయలుదేరిందంటే అది క్రియగా మారకముందే దానిని దేవుడు మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆశా నిగ్రహముతో ఆ దురాశను సంపూర్ణముగా తొలగించి వేయాలి పరిశుద్ధాత్మ వలన మనం బలపరచబడినప్పుడు పాపాన్ని మనం అధిగమించగలం దేవునికి స్తోత్రం హడెలూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా విశ్వాసులుగా మీరు మారలేదా ఇంకా ఎంతకాలం మనసులో తిరుగులాడే అడియాశలతో దురాశలతో పీడించబడుతూ ఉంటారు ఇకనైనా సమయం మించకముందే రాకడ రాకముందే అగ్నిగుండంలో పడవేయబడకముందే నీ హృదయంలోనికి అడియాశల గురించి నీ హృదయంలో తిరుగులాడే అడియాశల గురించి పశ్చాత్తాపడి దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి అప్పుడు మన ప్రభువు మన పాపాలని తొలగించి వాటికి ప్రాయశ్చిత్తం చేయగలడు దేవునికి స్తోత్రం హలెయ పాపాలు క్షమించబడిన జీవితం ఎంతో ఆశీర్వాదకరమైంది క్షమాపణ ఎంతో విలువైంది ప్రతి పాపానికి కూడా శిక్ష విధించబడాలని దేవుని ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది దేవుడు తన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి పాపిని క్షమించగలడ ఎలా చేయగలడు కానీ ఆయన ఒక్కడే ఏం చేయగలడో దాన్ని సిలువలో ఆయన చేసేసాడు దేవునికి స్తోత్రం హలెయ మన పాపం యొక్క శిక్షను తన మీదనే వేసుకున్నాడు దేవుడే క్రీస్తుగా మానవ రూపంలో బయలుపరుచుకున్నాడు ప్రభై క్రీస్తు మన పాపాలన్నిటిని భరించి శిలువపై మరణించాడు దేవునికి స్తోత్రం హలెయ కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ప్రవేణేశ్వకరిస్తూ వారు మానవులందరి పాపాల కొరకు మరణించాడు అందువలన ఆయన ఒక్కడే పాపాలను క్షమించగలిగిన శక్తి మంచుడు దేవునికి స్తోత్రం హలెయ కాబట్టి ఒకడు బుద్ధిపూర్వకంగా అడియాశలు కలిగి తిరుగుతూ పాపంలోనే జీవించాడనుకోండి వారి హృదయము కఠినమైన నిర్లక్ష్య స్వభావం వచ్చేసి వారు దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకోలేక పొందుకోవటానికి కూడా వారికి అవకాశము లేక ఆ రీతిగా వారు వారి జీవితాన్ని నిత్య నరకాగ్నికి అప్పగించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రియ సహోదరి పాప పాపక్షమాపణే నిజమైన సంతృప్తి కలిగిన జీవితం అని మనం తెలుసుకోవాలి అడియాసల కొరకు తిరగటం ద్వారా కలుగు పాపంలో పడి నిత్య మరణం చేరటం నుండి మనం రక్షించబడాలంటే ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా విశ్వాసము ద్వారా సంఘ సహవాసము ద్వారా ప్రభు సహాయం చేస్తాడు ఆ తరువాత తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆ సమృద్ధిని మనకు అందిస్తాడు దేవునికి స్తోత్రం హలూయ అట్టి కృప అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకొని ఈ ధ్యానాన్ని ముగిద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ ప్రసంగి గ్రంథ ధ్యానాన్ని ప్రభా మీరు కొనసాగింపజేశారు మీకు స్తోత్రాలు ఆ రీతిగా తండ్రి అడియాసలు కలిగి లోకంలో జీవించటం కంటే వాటిని విడిచిపెట్టుకొని మీ యొద్ద నుండి పాపక్షమాపణ పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం అట్టి కృపాధాన్యత మా అందరికీ దయచేయమని విన్నా ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని ఏసు పరిశుద్ధనామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె